ఎన్ఆర్సీని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల శాఖ ఏర్పాటు చేసిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభ వార్షికోత్సవ సమావేశం దోసకాయలపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, విద్యా రంగంలో పాఠశాలలో ఉపాధ్యాయులపై యాపిల్ ఒత్తిడి అధికంగా ఉందని, ప్రభుత్వానికి కావలసిన ప్రతి సమాచారం యాపిల్ ద్వారానే అందించాలనే నిబంధనలు ప్రభుత్వం కోరుతుందని, మరుగుదొడ్లను మొదలుకుని భోజన పథకం వరకు ఫోటోలు తీసి యాప్లకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై పడుతున్నారని, దాని వలన పిల్లలకు అందించే విద్యా బోధన కాలం తీసివేయడం అవుతుందని, ఈ పనిని వేరే సిబ్బందికి నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ మధ్యకాలంలో చేసిన పోరాటాలను కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల్ని పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. కేవలం 27% ఐఆర్ ఇవ్వడం మినహా మిగిలిన సమస్యలన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు రావాల్సినవన్నీ సకాలంలో ఇస్తామని, వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీని ఇచ్చింది. కానీ ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విడిగాను అలాగే ఫ్యాప్టో వేదిక మీద అనేక పోరాటాలు ఇప్పటివరకు చేయడం జరిగింది. మరి వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యారంగానికి సంబంధించి పాఠశాలల్లో ఉపాధ్యాయుల మీద యాప్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వానికి కావాల్సిన ప్రతి సమాచారం యాప్ల ద్వారానే పంపించాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరుగుతుంది. ఇది మరుగుదొడ్ల దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం మొత్తం అన్నీ కూడా యాప్ల్లో ఫోటోలు తీసి పంపించాలన్న, మరి విద్యార్థుల యొక్క కాలాన్ని తీసేయడమే అవుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఈ యాప్లని రద్దు చేయాలని, అలా రద్దు చేయని పక్షంలో యాప్ల నిర్వహణ కోసం ప్రత్యేకమైన సిబ్బందిని నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని మండలాల్లో మహాసభలు పూర్తయిన తర్వాత డిసెంబర్ సెకండ్ సాటర్డే సండే జిల్లా మహాసభ జరుగుతుంది, జనవరిలో రాష్ట్ర మహాసభ. ఈ మహాసభల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ సమస్యల పరిష్కారం కోసం మరి పోరాటాలు చేపడుతుందనేది ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.